పేపర్లో చూసా చంద్రజ్యోతి పేపర్ అబ్బా పేపర్ పాపం తెగ బాధపడిపోతా ఉన్నట్టుంది మొన్న అసెంబ్లీలో మాట్లాడినాను నిజంగానే అది మళ్ళీ చెప్తా ఉన్నా ఆ పేపరు బజ్జీలో నుంచి ఆయిల్ తీసుకుని వెళ్ళాడు బనిగిరా పేపర్ ఆ పేపర్ అసలు చూడను నా నన్ను మోసిన వాళ్ళు నాకు ఇది కృణ వాళ్ళందరూ చాలామంది 10 సంవత్సరాల నుంచి నాకు అన్నదమ్ముళ్ళ సోదరులుగా కలిసిన ప్రతి ఒక్కరు ఉన్నారు ఇక్కడ యశ్వంత్ జగన్ అన్న ఆశీస్సులతో నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో మంత్రి అవకాశం వచ్చినప్పుడు కొద్దిగా నెల్లూరు నగరంలో ఎక్కువ సమయం కేటాయించలేని మాట వస్తుంది అంత మాత్రాన వీళ్ళందరినీ నేను దూరం చేసేసేసాను వీళ్ళందరూ నాకు దూరం అయిపోయారని అరే నాకే మా పార్టీ మా కార్యకర్తలు నీకేం బాధరా నాయన నువ్వు తెగ బాధపడిపోతున్నట్టున్నా ఎంత పెద్ద ఫోటో కట్టి ఆర్టికల్ నువ్వు తెగ బాధపడిపోతున్నట్టున్నావు కుదరా అన్న స్వామి మా వాళ్ళు మా నాయకులు మాది ఒక కుటుంబం ఈ కుటుంబంలో నువ్వు ఇంత దరిద్రమైన రాస్తే ఓకే నిజంగా అయితే కరెక్షన్ చేసుకుంటా మంచిదే ఇబ్బంది నీకేం బాధని ఇంకోటి ఏదో రాశాడు ఎవరు ఇది అని ఆ పార్టీ అంతర్గతం కూడా నీకెందుకు కూడా బాధ వెళ్తాం పోలి చేస్తే చెప్పు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేస్తే చెప్పు నా కుటుంబంలో మా కుటుంబంలో ఉన్న బాధలు నీకెందుకని తెగ బాధపడిపోతున్నావు తెగ గింజుకుంటున్నావు మళ్ళీ చెప్తున్నా నీది నువ్వు రోజు రాసుకో ఈ చంద్రజ్యోతి పేపర్కి మళ్ళీ చెప్తున్నా రాష్ట్రం అంతా రోజు రాసుకో నా మీద నిన్ను చెప్ప నీ పేపర్ దరిద్రమైన పేపరే దాంట్లో అనుకున్నా మానేది లేదు నువ్వు ఇట్లాంటి రాత్రి రాసేస్తే నీలాంటి ఒక దరిద్రమైన ఒక రిపోర్టర్ ఇక్కడ పెట్టుకొని వాడి చేత నాకు సంబంధం లేని ఎవడో పక్కన ఉన్నదో వాడు ఎవడో గొడవలు చేస్తే కూడా వాడు అని లంచురుడండి నువ్వు రాస్తే వణికిపోయో అమ్మో టీవీలో రాసేస్తారో పేపర్లో రాస్తే భయపడే వ్యక్తిత్వం కాదు నీకు దమ్ముంటే 365 రోజులు 24 గంటలు నీ పేపర్లో నీ టీవీలో నీకు నచ్చింది రాసుకో భయపడేవాడిని కాదు ఎన్నికలు 3 రోజులు 4 రోజుల ముందే నువ్వు ఏమేమి టీవీలో నీ విన్యాసాలు చేసావు ఎవరి దగ్గర అంత డబ్బులు తీసుకొని రాసావు అని అతను కానీ చూసాం రాష్ట్రం అంతా ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం కటింగ్ కూడా తీసుకు వీడియో తీసుకొచ్చి ఎన్నికల్లో మాట్లాడాడని సాయిరెడ్డి అన్న గొంతు తీసుకొచ్చి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడని నీ చండాలమైన చేష్టలని చూసాం కొత్తగా ఎంపికతో రాసుకో అనిల్ కుమార్ యాదవ్ అనుచరులుకుంటారు అనిల్ కుమార్ యాదవ్ రోడీజం వచ్చేస్తాడు అనిల్ కుమార్ యాదవ్ పెద్ద అవినీతిపరుడు కోట్లు గడించాడు అని తెలుగుంటా కానీ ఎంపికతో ఎంపికతో అంట ఏం పీకలేవు నేను నచ్చింది రాసుకో చెప్తున్నాను కదా 365 రోజులు 24 అవర్స్ నీకు చేతనైంది రాసుకోరా నాయన నువ్వు రా నువ్వు రాసినంత మాత్రాన మా ఫేట్ ఇదవుతుందా పచ్చిలో ఇంకా పచ్చిగా చెప్పండి దానికి తుడుచుకునే దానికి కూడా పనికిరాదు నీ పేపర్ అని చెప్తా ఉన్నాను రాసుకో సింగిల్ అజెండా నిజమే అయ్యా నాకు ఇంకే ఎజెండా ఉంది నాకు మళ్ళీ చెప్తున్నా నువ్వు ఎందుకు అంత కష్టపడి రాయటం నాకు జగన్మోహన్ రెడ్డి గారే నా నాకు ఈరోజు నేను ఎక్కడున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు తర్వాత నెల్లూరు నగర ప్రజలు నాకు ఆశీస్సులతో ఈరోజు నేను అయ్యా నాకు ఈ 2 ఎజెండాలు ఉంటే ఇంకే ఎజెండా ఉంటుంది మీ బాబు ఎజెండా ఉంటుందా మీ పొప్ప ఎజెండా ఉంటుంది నీలాగే ఎదవ ఎజెండాలు ఉంటుందా జర్నలిజం అవును చెప్పు బయటకన్నా వచ్చి ధైర్యంగా నాకు చంద్రబాబు ఎజెండా నేను జర్నలిజం ముసుగులో నేను చంద్రబాబు నాయుడు రాతలే రాస్తుంటాను చెప్పుకో ధైర్యంగా చెప్పలేని ధైర్యవంతులను కూడా మాట్లాడితే నేను చెప్తున్నా రాస్ నాకు ఏజెండా నాకు నాకు అవకాశం ఇచ్చి నాకు జీవితాన్ని ఇచ్చిన ఆయన మొట్టమొదటి ఎజెండా రెండోసారి ఆయన అవకాశం ఇస్తే నాకు ఇది నెల్లూరు నగర ప్రజలు ఓటేసినారు కాబట్టి వీళ్ళ నా 2 ఎజెండా నేను తప్పే ఉంది మా నాయకుడు కాకుండా